రవాణా వ్యవస్థ భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఆటో క్యాబ్ డ్రైవర్లు బంద్ నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 714 తో తమ జీవితాలు రోడ్డున పడుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి తమపై భారం పడుతుండగా మరోవైపు పెంచిన రవాణా ఛార్జీలు తమ బతుకులను మరింత భారం చేస్తున్నాయని డ్రైవర్లు వాపోయారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ప్రభుత్వం మోపుతున్నటువంటి భారాన్ని తగ్గించాలని, అదేవిధంగా అదనపు ట్యాక్సీలను తగ్గించాలన్నటువంటి ఉద్దేశంతో ఆటో యూనియన్కు సంబంధించి, క్యాబ్ యూనియన్కు సంబంధించినటువంటి నాయకులు ఆందోళన బాట చేపట్టారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. హన్మకొండలోని చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వద్ద వరకు కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి నాయకులు మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా మీకు నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి? 714 జీవో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా వాహనదారులకు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా వాహనదారులకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉన్నది. అసలే కోవిడ్ తోటి నష్టపోయి ఉన్నటువంటి ఈ వర్గాలకు మూలిగే నక్కపైన తాట్పండు పడ్డట్టుగా 714 జీవో ద్వారా రిన్యువల్కి వెళ్ళినటువంటి వాహనానికి ఫిట్నెస్ పేరు మీద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పెనాల్టీల పేరు మీద రోజుకు 50 రూపాయలు వసూలు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తద్వారా ఆర్థికంగా బాగా విపరీతమైనటువంటి భారం మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది కోవిడ్ పీరియడ్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా కట్టనటువంటి వాళ్ళు దాదాపు 365 రోజులు కూడా కట్టనటువంటి వాళ్ళు ఉన్నారు. రోజుకు 50 రూపాయలు చెప్పనంటే ఎంత కావాలి? ఉన్న బండిని అప్పచెప్పుకోవాలి. కాబట్టి ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే వారి బాగోగుల కోసానికి ప్రభుత్వం ఆలోచన చేసి 714 జీవోలను రద్దన చేయాలి, దాన్ని మాడిఫై అయిన చేయాలి. రెండవది, 20 సంవత్సరాల నుంచి 600,000 మంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ప్రత్యేక కార్పొరేషన్ కోసానికి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో కూడా చాలామంది పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చి ఆశ్వాసన ఇచ్చారు, మీ ఖచ్చితంగా కార్పొరేషన్ చేస్తామని చెప్పేసి. మరి 600,000 కుటుంబాలు ఈరోజు ఈ యొక్క ఆటో డ్రైవర్లు ప్రభుత్వం పైన ఆధారం చేసి బతుకుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా తత్సారం చేయడం వల్ల అనేక మంది ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అందుకని చెప్పేసి 1,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ తక్షణమే ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, దాంతోపాటుగా ఇప్పుడు ఉన్నటువంటి విధానాలతో మీకు ఏ విధంగా ఉండబోతుంది మీ బతుకులు? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇప్పుడు మాకు కిరాయిలు లేక, కరోనా చేయబట్టి కిరాయిలు లేకుండా పనులు నడపలేని పరిస్థితి ఉన్నది. ఈ 714 జీవో చేయబట్టి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కరోనా చేయబట్టి 700 రోజులు మొత్తం బంద్ ఉండడం వల్ల 700 రోజులకు రోజు 50 రూపాయల చొప్పున 36,000-40,000 రూపాయలు కట్టలేని పరిస్థితి ఉన్నది. దానివల్ల ఆటోలు అమ్ముకొని రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అన్న, ఇప్పటికే మాకు డీజిల్ రేటు పెరిగి మాకు చాలా భారం అవుతుంది. అందులో కూడా 714 జీవోని తెచ్చి మాకు ఇంకా భారం తెచ్చారు. ఇప్పుడు ఈ విధంగా 714 జీవోని కూడా పెట్టి మాకు మొత్తం అలా బయటకు వెళ్ళకుండా అయిపోతుంది. మా పరిస్థితులు మంచి వెళ్ళవన్న, ఇంట్లో రోజు 100-200 రూపాయలు చేసుకుని తప్ప ఇంకేం లేదు. 714 ఏదైతే జియో తీసుకొచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ జియోను వెంటనే రద్దు చేసి ఆటో డ్రైవర్లను ఆత్మహత్యలు చేసుకోకుండా ఆదుకోవాలని ప్రాధాన్యపడుతున్నాము. ఎందుకంటే అసలుకే ఎసరు ఉన్నది. పెట్రోల్ డీజిల్ మన వంట గ్యాసు అన్నీ పెరిగి ఇబ్బందులు పడుతున్నాం. ఒక పూట తింటాను, ఒక పూట పండుకుంటాను. ఆటో డ్రైవర్గా కష్టం. ఎండ ఉన్నది. 45-46 డిగ్రీ సెల్సియస్లో కూడా ఆటో నడుపుకుంటూ భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, మాకు ప్రభుత్వం నుంచి నయా పైసా సహాయం లేదు. మేమే ప్రభుత్వానికి సహాయం చేస్తాను. టెక్స్ రూపంలో కానీ, ఫిట్నెస్ రూపంలో కానీ, మన పర్మిట్ రూపంలో కానీ, ఇన్సూరెన్స్ రూపంలో కానీ. 1 సంవత్సరానికి 500 ట్యాక్స్ ఉండే, అది రద్దు చేసి, అది మాఫ్ చేసి ఇన్సూరెన్స్కు 10,000 పేసిండు. అంటే 9,500. అది కట్టేదానికి పోతే 10,000 అవుతాయి. 500 ఎక్కడ, 10,000 ఎక్కడ, ఇట్లా దోచుకుంటాను. చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? ఏంటి పరిస్థితి? చాలా ఘోరంగా ఉన్నది. పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగింది. ఇప్పుడు ప్యాసింజర్ చాలా ఆగం పరిశాన్ ఉన్నారు. పబ్లిక్ మొత్తం పరిశాన్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మేము తాపకు కేసీఆర్ సార్ ఇప్పటికీ ఉద్యోగాల గురించి ఆలోచిస్తారు. మేము కూడా మేము చేస్తే మేము వాళ్ళ పిల్లలు తీసుకుపోతేనే వాళ్ళు ఉద్యోగాలు చెప్తారు. వాళ్ళు మేము బయటికి వస్తేనే వాళ్ళు ఉద్యోగాల డ్యూటీ అటెండ్ అవుతారు. అటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. మాకు ఒకసారి చూడాలి, మా గురించి ఆలోచించాలి, మా కార్పొరేషన్ గురించి ఆలోచించాలి. చాలా మంది చాలా నాయకులు చెప్పిర్రు, కానీ ఇప్పుడు ఒక్క నాయకుడు రాలే.
ఇది పరిస్థితి మొత్తానికి చూస్తాను. ఒకవైపు 713 జీవో తీసుకువచ్చి మా మీద భారాన్ని మోపడంతో పాటుగా తమను ఇబ్బందుల గురి చేస్తూ ఉన్నారు. అదనపు భారాలు మోపి రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు అంటూ ఆటో డ్రైవర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం స్తంభించి మా మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించి వెంటనే 713 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్ రాజ్ న్యూస్ హన్మకొండ.